Good morning students today we are going to discuss practice paper six of now their test series so in this section one mental ability test so in that part one suggest you read the second line so that you will get idea what to answer in the question so select the answer figure which is exactly the same as the question figure so this is similarity bit so here.

షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫిగర్స్ సో ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇది ఈ క్వశ్చన్ అనేటిది ఇటు రొటేట్ అయింది అంటే లెఫ్ట్ సైడ్కి రొటేట్ అయింది ఇప్పుడు దీన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తే మనకు ఏ రకంగా ఉంటుంది అని అంటే సో ఇట్ విల్ బీ లైక్ దిస్ ఓకే సో ఈ రకంగా వస్తుంది సో ఈ రకంగా ఉన్న ఆప్షన్ ఏంటివి ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ మనకు ఆప్షన్ అనేది ఇది కావాలి ఎందుకనంటే సో ఇది రైట్ సైడ్ రొటేట్ అయినా లెఫ్ట్ సైడ్ రొటేట్ అయినా సేమ్ ఇదే వస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇదిని మనం రైట్ సైడ్ రొటేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటిదని ఆప్షన్ ఇది ఓకే సో మీకు అది చూపిస్తాను ఎలా అనేది సో రబ్ చేశాను దాన్ని ఇప్పుడు రైట్ సైడ్ దింపితే ఇప్పుడు ఇదేమవుతుంది ఈ ఫిగర్ ఇగో ఇట్లా వస్తుంది ఈ పార్ట్ సో నెక్స్ట్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేసి దించితే సో ఆప్షన్ ఏమొచ్చింది మనకు ఏ వచ్చింది సో ఆ రకంగా లెఫ్టా రైట్ అనేది క్లారిటీగా చూసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ద రైట్ సైడ్ అండ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ ఇస్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఫిట్స్ ఇన్ ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ సో ఇక్కడ మనకి చూడంగానే అర్థం అర్థమైపోతుంది దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ నానా దిస్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ ద ఫిగర్ సో కంప్లీట్గా ఫిగర్ లోపల మీరు చూసినట్టయితే సో ఇక్కడ మీరు ఫిగర్ని దించితే ఇక్కడ సింపుల్ దీన్ని బాగా థింక్ చేయద్దు సో పార్ట్ పార్ట్గా చూడాలి ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది సారీ ఓకే ఇక్కడ ఒక ట్రయాంగిల్ సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ నుంచి ఒక లైన్ మీట్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఒక లైన్ మీట్ అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది రోడ్ ఈజ్ నథింగ్ బట్ సో ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇక్కడ మనకు వేరే ఆప్షన్ అయితే లేదు డిఏ ఇక్కడ మనకి ఇంకొక లైన్ రావాలి ఇట్లా ఆ లైన్ లేదు అయినా కూడా ఆప్షన్ డి మనం తీసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్

మనకు వచ్చిన ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకు ఆప్షన్ ఏ వచ్చింది సో ప్రాపర్గా చూడండి అది సో నెక్స్ట్ పార్ట్ ఫైవ్ ఇఫ్ యు సీ యూ సో పార్ట్ ఫైవ్ మీరు ఇక్కడ చూసినట్టయితే సో ద క్వశ్చన్ ఫిగర్ ఆర్ ఇన్ ఎ సిరీస్ ఓకేనా సో సిరీస్ లోపల ఉన్నాయి సో సిరీస్ అంటే ఇక్కడ మీరు చూడచ్చు ఎలా చేంజ్ అవుతుంది అనేది సో ఇక్కడ ఉన్నది ఇటు వచ్చింది ఇటు వచ్చింది ఇక్కడ ఉన్నది ఇటు వచ్చింది సో ఇక్కడ ఉన్నది పోతుంది పోతుంది ఓకే సో నెక్స్ట్ బ్లాక్ డాట్ అపోజిట్లో వచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చింది సో మళ్ళీ ఏమవుతుంది అపోజిట్లో వస్తుంది ఓకే సో ఇక్కడ అంటే ఇటుది ఇటు వచ్చింది సో నెక్స్ట్ మళ్ళీ ఇటుది ఇటు వస్తుంది ఓకే సో ఆ రకంగా చూసుకోవాలి ఓకే సో దట్ ఈస్ సిరియస్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ బిట్ సో డూ యూ డూ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆన్ యూర్ ఓన్ సో దట్ ఈస్ పార్ట్ సిక్స్ ఇయర్ సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బట్ ఎస్పెషలీ ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ సో ఇఫ్ యూ గెట్ దిస్ సో దిట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వాట్నా ఈ ఎక్స్ వై అని చెప్పి ఈ ఫిగర్ మనకు ఫోటో పక్కకు వచ్చింది ఆర్ ఇమేజ్ పక్కకు వచ్చింది అని అంటే సో డెఫినెట్లీ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వాట్నా మిరర్ ఇమేజెస్ అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెన్ సో ఇక్కడ మీరు చూడొచ్చు సో త్రీ ఫిగర్స్ సిమిలర్ ఇన్ సమ్ వే అండ్ వన్ ఫిగర్ ఈస్ డిఫరెంట్ అంటే ఒకటి డిఫరెంట్గా ఉంది సో అది డిఫరెంట్గా ఉండేది మనం డైరెక్ట్గా కనబడుతుంది సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇ సో అందుకని మీకు చెప్తున్నాను సో ఇఫ్ యూ రీడ్ ద సెకండ్ లైన్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆర్ ఎవ్రీ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద పార్ట్ సో యూ విల్ డెఫినెట్లీ గెట్ కొతున్నాను వాట్ టు ఫైండ్ అవుట్ ఇన్ ద క్వశ్చన్ రైట్ సో నెక్స్ట్ విల్ గో ఫర్ పార్ట్ ఎయిట్ సో పార్ట్ ఎయిట్ చూసినట్టయితే సో ఏబిసిడి ఆ గివెన్ ఆన్ రైట్ సైడ్ సెలెక్ట్ ద ఆన్స్ ఆఫ్ ఫిగర్ విచ్ ఇండికేట్స్ హౌ ద పేపర్ విల్ అప్ ఇర్ వెన్ ఓపెన్ సో పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఎట్లా కనబడతా అని చెప్పి సో ఇక్కడ చూడండి మీకు ఒక టిప్ చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఇటు ఫోల్డ్ అయింది కదా సో మీరు ఇట్ సైడ్ బొమ్మ దించాలన్నమాట దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎట్లా దించాలి అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ దించాలి ఇది పైనకుంటే ఇది కిందికి దించాలి ఓకేనా ఇది పైనకుంటే ఇది కిందికి దించాలి సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం ఫిగర్స్ అనేటివి ఇటు దించాలి ఈ పక్కన దించాలి అన్నమాట సరే దేన్ని దించాలి అని అంటే సో సేమ్ ఇది ఏదైతే ఫిగర్ ఉందో యాజ్ ఇట్ ఈజ్గా దాన్నే దించితే సరిపోతుంది ఓకే సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఈ డైరెక్షన్కి అపోజిట్స్ లోపల చూసుకోవాలి మనము అంతే అదొక అదొక్కటి మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే కనుక ఇంకా సూపర్ ఇంకా మనం చేసేయచ్చు ఎటువంటి క్వశ్చన్ అయినా చేసేవచ్చు ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చేద్దాం సో ఇప్పుడు మీరు ఇదే ఫిగర్ని ఇక్కడ దించాలి ఎలా దించాలి అంటే మిర్రర్ ఇమేజ్ దించాలి సో ఇక్కడ ఇది ఇది ఇక్కడ ఇది సో నెక్స్ట్ ఇక్కడ ఇది సార్ మళ్ళీ ఎలా దించాలి అని అంటే సో ఇదే ఫిగర్ ఈ మీదికి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఓకే సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో మనకు మధ్యలో ఓకే సో సో ఇక్కడ మీరు కొంచెం మీ కామన్ సెన్స్ అయితే యూజ్ చేయాలి ఎందుకు అని అంటే సో లోపల ఫిగర్ క్లారిటీగా ఉంది సో అక్కడ మనకు ఆప్షన్స్ సీడీ వచ్చినాయి ఓకేనా సో ఇప్పుడు మీద ఇక్కడ డ్రాయింగిల్ ఇక్కడ ఇక్కడ సర్కిల్ ఇక్కడ ఎడ్జెస్లో కానీ ఇక్కడ సేమ్ సైడ్ ఉంది మీద కటింగ్స్ చూడండి సో ఇక్కడ మాత్రం డిఫరెంట్ సైడ్స్ వస్తాయి సో ఆప్షన్ ఏమవుతుంది డి అవుతుంది సో ఆ రకంగా చూసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ నైన్త్ బిట్ వచ్చేసి సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ ఇన్ విచ్ క్వశ్చన్ ఫిగర్ ఈస్ హిడెన్ ఓకేనా సో హిడెనా సో సారీ యాక్చువల్గా ఈ పార్ట్ మనకు రాంగ్ ఇచ్చారు అనుకుంటున్నాను సో దిస్ ఇస్ కట్ పీసెస్ సో యాక్చువల్లీ ఇది రాంగ్ ఇచ్చారు క్వశ్చన్ లోపల సో ఇట్స్ కట్ పీసెస్ అన్నమాట సో ఈ పీసెస్ అన్నీ ఉన్న ఫిగర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే ఓకేనా సో నాకు తెలిసి దీనికి సో ఐ గో విత్ దిస్ ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రైట్ సో ఇఫ్ యూ చెక్ దిస్ సో ఇగో ఇది ఉంది ఓకే సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఉంది నెక్స్ట్ ఇగో ఇది ఉంది సో నెక్స్ట్ ఇగో ఈ పార్ట్ ఉంది అంటే ఇవన్నీ ఉన్న ఫిగర్ని మీరు సెలెక్ట్ చేయాలి సో ఆప్షన్ ఈజ్ ఏ అట్లా ఇప్పుడు ఇవన్నీ ఉన్న ఫిగర్ ఏది అది మీరు సెలెక్ట్ చేసేయాలి ఓకే రైట్ సో నెక్స్ట్ విల్ గో ఫర్ వాట్ నన్న టెన్త్ పార్ట్ ఇక్కడ ఇది హైడెన్ ఓకేనా సో అది కట్ పీసెస్ ఓకేనా సో అది కట్ పీసెస్ ఇది హైడెన్ ఓకేనా ద ఫిగర్ ఇస్ హైడెన్ ఆర్ ఎంబెడెడ్ అని వస్తుంది సో ఈ ఫిగర్ ఎందులో కనబడుతుంది మీరు క్లారిటీగా చూసినట్టయితే ఇందులో కాదు ఇందులో కాదు ఓకేనా సో ఇందులో కనబడుతుంది ఓకే సో రైట్ ఓకే సో అట్లా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మీరు చూడవచ్చు రైట్ ఇక్కడ మీరు చూడొచ్చు సో యాక్చువల్లీ మనం ఇది క్యాన్సిల్ చేసిన ఇదే ఆప్షన్ ఎందుకని అంటే సో ఇక్కడ ఇది కంప్లీట్గా లేదు సో ఇగో ఈ ఫిగర్ ఎగ్జాక్ట్ ఇల్లు ఉంది సో నెక్స్ట్ ఇగో ఈ పీస్ ఇగో ఇది ఓకేనా ఈ లైన్ కూడా ఇక్కడ ఉంది ఓకేనా ఈ ఫిగర్ ఇది సో ఆ రకంగా చూసుకోండి సో నెక్స్ట్ ఇగో ఇది ఇది ఎందులో ఉంది మీరు ఫైండ్ అవుట్ చేస్తే కనుక సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దేర్ ఇన్ దిస్ పిక్చర్ that is this so ikkada me jurochu 1 2 3 4 so right igadi so arakaanga miru koncham thinges watch solutions this is part 10 now we will go for english so here in the language test we are having four passages we will discuss questions of first passage before becoming a film actor chaplin worked with so this is all about charlie chaplin he is a famous comedian of all time okay ఇక్కడ ఏంటి అని అంటే సో తను ఫిలిం యాక్టర్ అవ్వక ముందు చార్లీ చాప్లిన్ ఎవరితో వర్క్ వర్క్ చేశాడు అని చెప్పి ఓకేనా సో రైట్ సో నెక్స్ట్ చాప్లిన్ డైరెక్టెడ్ మూవీస్ లైక్ ఓకేనా సో చాప్లిన్ ఏ మూవీస్ని డైరెక్ట్ చేశారు ఇందులో అనేటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి ద ట్రాంప్ ఈజీ ఏ సో ఈ ద ట్రాంప్ అనేటిది ఏంటిది అంటే చిల్డ్రన్స్కి హోమ్ ఆర్ ద ట్రాంప్ ఈజ్ ఏ హోమ్లెస్ పర్సనా లేదా ఫిలిం యాక్టరా లేదా బిజినెస్ మ్యానా ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి సో నెక్స్ట్ The wo which word in the passage means the opposite of degrading. Okay, now so degrading ki opposite word ni find out chale. So manak ki kuda. we have to do it. Okay, so iconic figure maintain it and find out chale. Okay. Next uh, we'll go to passage two. Who are mentioned here as the best friends of man? So ఈ పర్సన్కి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనేటిది మీరు ప్యాసేజ్లో ఫైండ్ అవుట్ చేయాలి వన్ ఆఫ్ ద ఇన్వెన్షన్స్ బేస్డ్ ఆన్ ద థియరీ ఆఫ్ గ్రావిటేషన్ వాస్ సో గ్రావిటేషన్ థియరీ మీద ఏ ఇన్వెన్షన్ చేశారు అనేటిది ప్యాసేజ్లో మీరు ఫైండ్ అవుట్ చేయాలి ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ ద సేమ్ హెయిర్ ఓకేనా సేమ్ హెయిర్ ఓకే సో ఈ హెయిర్ అనే దానికి మీనింగ్ ఏంటి అనేటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ విచ్ వర్డ్ ఫర్ సమ్ వన్ హూస్ జర్నీ టు ఏ సీక్రెట్ ప్లేస్ విచ్ ఈస్ ద వర్డ్ ఫర్ సమ్ వన్ జర్నీస్ టు ఏ సీక్రెట్ ప్లేస్ అని అంటే ఎవరైనా సీక్రెట్ ప్లేస్కి ట్రావెల్ చేస్తే ఆ పర్సన్ ఏమంటారు సో ఇక్కడ నేను ఇది ఒక్కటి చెప్తానా సో ఇక్కడ మనకు మీనింగ్ అది ఇప్పుడు ఇది పిలిగ్రిమ్కి అర్థం ఏంటంటే అంటే సమ్వన్ హూ జర్నీస్ టు ఏ సీక్రెట్ ప్లేస్ తనను పిలిగ్రిమ్ అని అంటారు ఓకేనా సో అది మనం చూసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చారు ఇక్కడ వర్డ్ ఇచ్చారు దీని మీనింగ్ ఇక్కడ ఇచ్చారు అన్నమాట ఓకేనా సో దాన్ని మనం సెలెక్ట్ చేసి సరిపోతుంది హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్ సో గ్రావిటేషన్ ఎవరు డిస్కవర్ చేశారు మీరు ఫైండ్ అవుట్ చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గాంధీజీ ఇన్ విచ్ సిటీ డిడ్ గాంధీజీ స్టార్ట్ ద స్కూల్ సో గాంధీజీ ఎక్కడ స్టార్ట్ చేశారు తన ఎడ్యుకేషన్ ఏ స్కూల్లో స్టార్ట్ చేశారు ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయండి सो गांधीजी वॉटेड टू टीच सो गांधीजी एम टीचाल फैंडी नैक्स्ट गांधीजी स्कोलडेड द स्टूडेंट्स हू गाट हई मार्क्स बिकॉज ओके हई मार्क्स स्टूडेंट्स गांधीजी स्कोलडेड सो वट इज़ द रीजन बिहाइंड द स्कोल आफ गांधीजी आफ स्टूडेंट्स हू गॉट हई मार्क्स यू है टू फाइंड ओके बै रीडिंग द पैसेज हि విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ ద అపోజిట్ ఆఫ్ కండెమ్డ్ సో కండెమ్డ్కి అపోజిట్ వర్డ్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి సో నెక్స్ట్ సెటప్ మీన్స్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అపోజిట్ అని ఇస్తాడు వాడు క్వశ్చన్లో అపోజిట్ అని ఇవ్వలేదు అంటే దాని మీనింగ్ రాయాలన్నమాట సో సెటప్ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి అనేది మీరు రాయాలి సో నెక్స్ట్ ప్యాసేజ్ ఫోర్ మీరు చూసినట్టయితే సో హౌ మెనీ సన్స్ డిడ దిచ్ మ్యాన్ హ్యావ్ సో ఇందులో ఈ ప్యాసేజ్లో రిచ్ మ్యాన్కి ఎంతమంది సన్స్ ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ ద రిచ్ మ్యాన్ రూట్ ద విల్ టు గివ్ ఆల్ హిస్ ప్రాపర్టీ టు సో తన ప్రాపర్టీ మొత్తాన్ని ఎవరికి ఇచ్చేయాలో అనుకుంటున్నాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి ద వన్ ప్రొవిజన్ ఫర్ హిస్ సన్స్ వాస్ ఓకేనా సో తనకు ఒక ప్రొవిజన్ ఉంది అని అంటే తనకు ఒక అథారిటీ ఉంది ఓకే సో ఆ అథారిటీ ఏంటి ఆ కొడుకుకున్న హక్కు ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ ద ఆపోజిట్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్కి అపోజిట్ వర్డ్ని మీరు రాయాలి సో నెక్స్ట్ ఎ పర్సన్ హూ ఇస్ అపాయింటెడ్ టు క్యారీ అవుట్ ద విల్ ఈస్ కాల్డ్ ఓకేనా సో ఈ విల్ అంటే విల్ పత్రం అంటారు కదా సో దాన్ని క్యారీ అవుట్ చేసే పర్సన్ని మనం ఏమంటాం అంటామా జడ్జ్ అంటాము ఎగ్జిక్యూటర్ అంటాము లాయర్ అంటామా సో అది మీరు యూ హ్యావ్ టు Read the passage thoroughly and then you have to carefully what Nana uh, bubble the answers in the OMR sheet. Okay, so all the best, have a nice day.